రావులపాలెం గ్రామ పంచాయతీ వారి మహాత్మాగాంధీ మెగా కాంప్లెక్స్ అద్దె గదుల విషయంలో అవకతవకలు జరిగి రావులపాలెం పంచాయతీకి రావాల్సిన కోట్లాది రూపాయలకు గండి పడిందని జిల్లా పంచాయతీ అధికారులకు గతంలో మానవ హక్కుల రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు పడాల రంగారెడ్డి ఫిర్యాదు మేరకు డివిజనల్ పంచాయతీ అధికారి అమలాపురం వారు ఎంక్వైరీ వేసి రావులపాలెం సెక్రటరీ అవకతవకలకు పాల్పడిన 33 షాపులపైన అద్దె గదులు గోడలు మరియు స్లాబులు బద్దలుగుట్టిన వారిపై ఆర్ఆర్ చట్టం ప్రకారం అర్జెంటు మెమో పంపడం జరిగింది. కానీ రావులపాలెం సెక్రటరీ ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదని, తక్షణమే దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రావులపాలెం ఈరోజు జరిగిన మండల వాణి కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఏ మల్లికార్జునరావుకి రాష్ట్ర మానవ హక్కుల రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు పడాల రంగారెడ్డి ఫిర్యాదు చేశారు.